नमस्ते स्वागतम सुस्वागतम मीर चूस्तुन्नारु गुड मॉर्निंग अभिरुचि अल्पाहार रुचुलु ओके सो मीरिका उसको చెప్పండి ఏం చెప్పాలనుకుంటున్నా బేసిక్గా నా నోరు పూసింది అన్నమాట సో నేను ఎక్కువ మాట్లాడలేను ఎందుకు ఏమో తెలియదు అంటే ఈ వేడిక అట్లా పూసింది అవునా సో భార్గవన మాట్లాడాలి పున్నాగా ఏంటో నాకు ఒక పదం చెప్పగానే ఆ పదం మీద ఒక పాట గుర్తొస్తుంది అబ్బా డెఫినెట్ గా భార్గవకి ఇవాళ నేను ఛాన్స్ ఇస్తున్నాను నువ్వు ఇష్టం వచ్చిన అన్ని పాటలు నువ్వు ఇష్టం వచ్చినట్టు పాడుకోవచ్చు శృతిలో ఉన్నా లేకపోయినా పర్వాలేదు ఎందుకంటే అదే అలా ఉంటుంది అన్నమాట సంగీత జ్ఞానం లేని వాళ్ళు మాట్లాడితే అలానే ఉంటుంది సో బట్ ఎనీవేస్ నా కొంచెం నోటి పూత కూడా తగ్గించుకోవడానికి నా కాఫీ నేనే తయారు చేసుకోబోతున్నాను ఓకే సో కాఫీ తయారు చేసుకోండి అండ్ ఎలాగో ఆ మాట చెప్పారు కాబట్టి వేసవి కాలంలో ఎక్కువ వాటర్ తాగడం ఎట్ ద సేమ్ టైం కొంచెం అప్పుడప్పుడు ఛాన్స్ దొరికినప్పుడు అంటే ఇప్పుడు బా రేట్లు పెరిగిపోయినాయి ఒక కొబ్బరి బొండం తాగాలంటే ఎప్పుడో చిన్నప్పుడు 5 రూపాయలు అలా ఉండేది ఇప్పుడు 30-40 రూపాయలు అలా ఉంటుంది బట్ లీటర్ 80 రూపాయలు సో బెస్ట్ ఈ కూల్ డ్రింకుల వాటికి డబ్బులు పెట్టకుండా కొబ్బరి నీళ్లు మజ్జిగ అన్నిటికంటే ఎక్కువ కొంచెం తక్కువ రేట్లో వచ్చేస్తుంది మన బడ్జెట్లో సో మజ్జిగలో కొంచెం నిమ్మకాయ కలుపుకోవడం ఇలాంటివన్నీ తాగితే ఈ ఓవర్ హీట్ అనేది ఉండకుండా పోయి నోటిపోతలు రావడం ఫీవర్ రావడం ఇలాంటివన్నీ ఈ మౌత్ అల్సర్ అవి రాకుండా కొంచెం జాగ్రత్త పడగలదు సో డీటెయిల్స్ లోకి వెళ్లే ముందు నేను తయారు చేయబోయే కాఫీ ఏంటి అంటే తేనెతో క్యారమెల్ కాఫీ ఓకే హనీ ఇస్ ద బెస్ట్ సో ఉదయం లేవగానే వేడి నీళ్ళలో తేనె వేసుకొని తాగడం కూడా చాలా మంచిది లేదా అలా తాగలేమంటే ఒక స్పూన్ తేనె డైరెక్ట్ నాకంటూ నాకేయచ్చు సో తేనె చాలా మంచిది ఇప్పుడు తేనెతో కాఫీ తయారు చేసుకుంటాం తేనెతో క్యారమెల్ కాఫీ సూపర్ రెడీ ఓకే నేను తయారు చేసి చూపించబోతున్నాను తేనెతో క్యారమెల్ కాఫీ అన్నమాట చాలా చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువనే ఉన్నాయి మనం బ్లెండ్ చేసుకుని సర్వ్ చేసేసుకుంటే అయిపోతుంది చాలా చాలా సింపుల్ అన్నమాట చాలా చాలా సింపుల్ ఎందుకు అంటే ముందే మనం ఈ డికాషన్ లైక్ బ్లాక్ కాఫీ అనేది ముందే తయారు చేసి డికాషన్ ప్రిపరేషన్ ఎప్పుడు నువ్వు చెప్పడం కాదు నేను చెప్తా డికాషన్ ఎలా తయారు చేసుకోవాలి అంటే నీళ్లు మరిగించి అందులో కాఫీ పొడి వేసి దాన్ని బాగా సలసలసలసలసల మరిగిన తర్వాత దాన్ని వడగట్టుకుని డికాషన్ లాగా ఫామ్ చేసుకుంటే దట్ ఇస్ బ్లాక్ కాఫీ ఆర్ డికాషన్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ క్లాప్స్ కొట్టండి మొత్తానికి ఈ రోజులకి మా గురువు గారికి డికాషన్ ఎలా పెట్టాలి అనేది బాగా ఇది తేనె ఇది తేనె అన్నమాట తేనె గురించి అందరికీ తెలుసు ఇది మన బయట కూడా తేనెటీగల నుంచి వచ్చేది తేనె అన్నమాట సో ఇది మన బయట కూడా దొరుకుతుంది అండ్ ఫ్రెష్ గా విలేజెస్ లో ఏం చేస్తారంటే తేనె పట్టు పడుతుంది కదా సో దాని నుంచి తీసుకుంటారు అన్నమాట నేను చూసాను యాక్చువల్లీ లైవ్ గా చూసాను పరిగెట్టుకొచ్చి ఉంటారు అంటే అలా కాదు తేనె పరిశ్రమ ఉంటుంది తేనె పరిశ్రమలో తేనెటీగలు పెంచి దాని నుంచి తేనె తయారు చేస్తారు అది వేరే ప్రాసెస్ అండ్ ఇది క్యారమెల్ సిరప్ క్యారమెల్ సిరప్ కూడా వాడుతున్నాము నెక్స్ట్ పాలు అండ్ అలాగే బ్లాక్ కాఫీ డికాషన్ నేను ఇందాక చెప్పాను కదా అది అండ్ బ్రౌన్ షుగర్ మనకి ఎక్కడికైనా దొరుకుతుంది సూపర్ మార్కెట్స్లో దొరుకుతుంది అండ్ ఇది విప్ క్రీమ్ కూడా మనకి ఈజీగా అవైలబుల్గా ఉంటుంది సో ఇప్పుడు బ్లెండర్ తీసుకుని బ్లెండ్ చేసేసుకుందాం బ్లెండర్ సో బ్లాక్ కాఫీ ఎలా తయారు చేసుకోవాలి అంటే కాఫీ డికాషన్ ముందే చెప్పాం బట్ మెషిన్లు ఉంటాయి చాలా చోట్ల అక్కడ కూడా మనకి కాఫీ డికాషన్ అని ఈజీగా దొరుకుతుంది అయితే మెషిన్లో మనం కాఫీ డికాషన్ చేసుకునేటప్పుడు ఎక్కువ గింజలు ఉంటాయి కదా సో వాటిని యూజ్ చేసుకుంటూ ఉంటే ఆ పర్ఫెక్ట్గా కాఫీ బ్లాక్ కాఫీ కాఫీ డికాషన్ అనేది మనకు వస్తుంది అనమాట సో ఇంట్లో తయారు చేసుకోగలదు కాల్ బీర్ ఆఫీస్లో కోల్డ్ కాఫీ తయారు చేసుకోవాలి అనుకుంటే సో మెషిన్లో బ్లాక్ కాఫీ వస్తుంది కదా దాన్ని పట్టేసుకుని ఆ గ్లాస్తో కాసేపు అలా పక్కన పెడితే చల్లగా అయిపోద్ది ఆ తర్వాత ఇవన్నీ రెడీగా ఉంటే మిక్స్ చేసేసుకోవచ్చు ఓకే సో మీకు బ్లెండర్ కావాలి కదా సో స్పూన్ తేనె వేసుకుంటున్నాను ఒక స్పూన్ సో డైరెక్ట్గా ముందే కొంచెం తేనె ఆ బ్లెండర్లో వాడుతున్నాం సో బ్లాక్ కాఫీతో పాటు తేనె కూడా మిక్స్ చేసుకుని ఇవన్నీ బ్లెండ్ చేసుకుంటాం అన్నమాట తర్వాత మన క్యారమెల్ సిరప్ ఒక స్పూన్ ఇవ్వనా వేరేది యా వేరే స్పూన్ సో క్యారమెల్ సిరప్ చాలు సో క్యారమెల్ సిరప్ సరిపోతుంది కొంచెం క్యారమెల్ సిరప్ వాడాము అలాగే తేనె వాడాము దాంతో పాటు బ్లాక్ కాఫీ డికాషన్ వేసుకున్నాం దాంట్లో అండ్ పాలు పాలు ఇంకొన్ని తీసుకురావాలి సో డికాషన్ వేయలేదు సో పాలు తర్వాత డికాషన్ బ్లాక్ కాఫీ పాలు సరిపోకపోతే కొన్ని యాడ్ కొంచెం పాలు ఏ పాలు కొంచెం ఇప్పుడు వీటిని బ్లెండ్ చేసేసుకుందాం ఇంకా వేయాల్సిన ఏం లేవా ఏం లేవు చాలా చాలా సింపుల్ ప్రాసెస్
ఓకే ఓకే ఆల్మోస్ట్ బ్లెండ్ అయ్యింది అండ్ ఇలా ఇలా చిలుకుతూ ఉంటే నాకు ఏం గుర్తొస్తుంది అంటే సో ఇంట్లోనే మజ్జిగ తయారు చేసుకుంటే బెస్ట్ ఇంట్లో మజ్జిగ చిలుకుతూ ఉంటారు కదా సో దాంతో వెన్న వస్తుంది వెన్నను తీసి పక్కన పెట్టుకొని దాన్ని ఇలా చాలా రోజులు కలెక్ట్ చేసిన వెన్నంతా తీసి నెయ్యిగా తయారు చేసుకుంటూ ఉంటారు సో ఈ ప్రాసెస్లన్నీ ఒకప్పుడు ఇళ్లలోనే తయారు చేసుకునేవారు సో బటర్ మిల్క్ చేసుకోవాలి అంటే దాంట్లో కొంచెం జీలకర్ర దంచేసి వేసి లేదు కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ దంచేసి చిన్న చిన్నగా లైట్గా పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు అనేసి ఆ మజ్జిగ తాగుతూ ఉంటే అబ్బా ఉంటుంది పర్ఫెక్ట్ కరెక్ట్ బటర్ మిల్క్ తాగుతుంది నిమ్మకాయ కూడా నిమ్మకాయ ఫైనల్ గా పిండుకుంటే బట్ ఇప్పుడు ఇంట్లో అలా తయారు చేయట్లేదు బటర్ మిల్క్ తాగాలి అంటే అక్కడ రోడ్డు మీద బోర్డు పెడతారు ఇక్కడ బటర్ మిల్క్ అవైలబుల్ అందుబాటులో ఉండు అన్న చోట ఆగి ఒక గ్లాస్ తాగుతారు 15 రూపాయలు 20 రూపాయలు అలా ఇచ్చే బదులు ఇంట్లో పెరుగుని నీట్గా మజ్జిగ తయారు చేసుకొని దాంట్లో కొంచెం పచ్చిమిరపకాయలు జీలకర్ర ఇవన్నీ వేసుకొని ఇంటి అందరూ తాగితే చాలా చాలా మంచిది సో మ్యాక్సిమం అది పెద్ద ప్రాసెస్ ఏం కాదు తయారు చేసుకునే విధానం కూడా చాలా ఫాస్ట్గా అయిపోద్ది సింపుల్గా అయిపోద్ది సో ఇంట్లో తయారు చేసుకోవడానికి ట్రై చేయండి బయట ఇలాంటివన్నీ అవాయిడ్ చేయండి ఇంకా కొబ్బరి బొండాలు ఇలాంటివి బయట తాగొచ్చు కానీ మ్యాక్సిమం ఇంట్లో అవి జ్యూసులు కానీ ఫ్రూట్ జ్యూసులు కానీ ఈ బటర్ మిల్క్ కానీ ఇలాంటివి ఇంట్లో తయారు చేసుకుంటే బెస్ట్ అట్ ద సేమ్ టైం బయటకు వెళ్ళి బోల్డ్ డబ్బులు వేసి ఈ కోల్డ్ కాఫీలు అయితే తాకండి సో మేము బోల్డ్ అండ్ కోల్డ్ కాఫీ ప్రాసెస్ మీకు ప్రొసీజర్ అంతా చెప్తున్నాం కదా ఇప్పటికే వాళ్ళు చాలా కాఫీలు తయారు చేసుకుని ఉంటారు సో ఇంకా మేము అందించబోతున్నాం అన్నమాట మీరు జాగ్రత్తగా నోట్ చేసుకోండి ఫాలో అయిపోండి సో ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు కోల్డ్ కాఫీ అంటే నేను కూడా ఒకప్పుడు అది చాలా పెద్ద ప్రాసెస్ పెద్ద పెద్ద షాపులకు వెళ్ళి అక్కడ బోల్డ్ అని పే చేసి తాగాలేమో అదే తెలుస్తుంది కోల్డ్ కాఫీ అంటే ఎలా ఉంటుందని బట్ ఇప్పుడు ఇక్కడ తయారు చేసుకున్న తర్వాత అనిపిస్తుంది చాలా సింపుల్గా దానికి కావాల్సిన వస్తువులను తీసుకొచ్చి ఇంట్లో రెడీగా పెట్టుకుంటే హ్యాపీగా ఈజీగా కోల్డ్ కాఫీ ఇంట్లో తయారు చేసుకోవచ్చు అండ్ ఎవరైనా వస్తే వాళ్ళకు కూడా తయారు చేసి ఇవ్వచ్చు సో ఇంత సింపుల్ ప్రాసెస్ వాళ్ళు కూడా చాలా హ్యాపీగా పెళ్తారు కోల్డ్ కాఫీ ఇచ్చారు అంటే అబ్బో చాలా కాస్ట్లీ కాఫీ ఇచ్చారు మనకని ఫీలింగ్ వస్తున్నారు అంటే మనం కూడా ఇలాంటివి కాస్ట్లీ ఐటమ్స్ మనం తయారు చేసుకోవాలంటే చాలా సింపులే మనం బయటకేం పెద్దగా వెళ్ళక్కర్లేదు ఇవన్నీ మనం తెలుసుకోవచ్చు లుక్ కూడా చాలా బాగుంటుంది సో ఇప్పుడు ప్రాసెస్ అయిపోలేదు నీకు ఒక పని చెప్తాను ఫ్రిడ్జ్ లో ఒక పదార్థం పెట్ట అది తీసుకురా అదేంటో చెప్తా సో ఫ్రిడ్జ్ లో చాలా పదార్థాలు ఉంటాయి ఏదో ఒక పట్ల ఫ్రిడ్జ్ లో ఉంటుంది అక్కడ నీకు కనిపిస్తుంది ఆల్మోస్ట్ 5-6 గిన్నెలు ఉండవు బాబు నిన్ను కన్ఫ్యూజ్ చేయకూడడానికి ఒకటే పెట్టా నాకు తీసుకురా ఎందుకు ఒకటే గిన్నె పెట్టారు 4-5 గిన్నెలు పెడితే నెక్స్ట్ టైం నీకు ఏమైనా పని చెప్పినప్పుడు సేవ్ అవుతూ ఉంటది కదా ఇప్పుడు చాలా మంది ఫ్రిడ్జ్ లో ఒక్కదానికోసం ఫ్రిడ్జ్ ఆన్ చేస్తారు అలా వేస్ట్ చేయకండి సో ఎక్కువ ఎక్కువ కావాల్సినవన్నీ అందులో పెట్టుకుని అప్పుడు ఫ్రిడ్జ్ ఆన్ చేసుకుంటే ఆ పవర్ సేవ్ అవుద్ది బేసిక్ గా నేను ఇవాల్ తక్కువ మాట్లాడదాం అనుకున్నా కానీ నాతో ఎక్కువ మాట్లాడిస్తున్నాడు ఓకే సో నాకు అర్థమైంది ఇది కాఫీ ఐస్ క్రీమ్ కదా yes బాగా కనిపెట్టా బటర్ స్కాచ్ వెనీలా స్ట్రాబెర్రీ ఇలా రకరకాల ఫ్లేవర్ చాక్లెట్ ఇలా రకరకాల ఫ్లేవర్ ఐస్ క్రీమ్స్ ఎలా ఉంటాయో ఇప్పుడు కాఫీ ఐస్ క్రీమ్ కూడా మనకు వచ్చేస్తుంది అలానే ఉంటుందన్నమాట సో బేసిక్ గా భార్గవ్ చెప్పినట్టు కాఫీ ఐస్ క్రీమ్ మనకి నార్మల్ గా వేరే ఫ్లేవర్స్ దొరికినట్టే ఈజీగా దొరికిపోతుంది ఇలా కాదు మీరే స్వయంగా ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటున్నారా అయితే కాఫీ తయారు చేసుకుని వెనీలా ఐస్ క్రీమ్ తీసుకుని రెండు మిక్స్ చేసి డీప్ ఫ్రిడ్జ్ లో పెడితే కాఫీ ఐస్ క్రీమ్ అయిపోతుంది అన్నమాట బట్ అది కొంచెం కష్టమైన ప్రాసెస్ ఈజీగా మీరు తెచ్చేసుకొని దాన్ని మిక్స్ చేసుకుంటే కొంచెం ఇంకా అది ఒరిజినల్ ఫ్లేవర్ అనేది తెలుస్తుంది ఆ కప్స్ ఇప్పటి వరకు మనం రకరకాల ఐస్ క్రీమ్లు వాడాం కానీ కాఫీ ఫ్లేవర్ నాకు తెలిసి ఇదే మనం ఫస్ట్ టైం వాడడం ఓకే ఫస్ట్ కాఫీ ఐస్ క్రీమ్ వేసేసుకున్నాం కదా ఇప్పుడు దీనిపైన మనం తయారు చేసుకున్న కాఫీ మిశ్రమం కాఫీ ఐస్ క్రీమ్లో కాఫీ మిశ్రమం సో ఆల్మోస్ట్ మిక్స్ అయ్యాయి సో ఇప్పుడు లైట్గా బ్రౌన్ షుగర్ వేసుకుందాం కొంచెం సాల్టిష్గా ఉంటుంది ఫ్లేవర్ బ్రౌన్ షుగర్ది సో కొంచెం వేసుకుంటే సరిపోతుంది జస్ట్ ఫ్లేవర్ కోసం సో పైన డిజైన్లా వేసుకుంటే తర్వాత ఫైనల్గా అవన్నీ మిక్స్ చేసుకొని సో ఎలాగో మనం ఈవెన్ స్పూన్ కూడా వాడుతూ ఉంటాం ఇప్పుడు కోల్డ్ కాఫీ తాగాలి అంటే విత్ ఐస్ క్రీమ్ది సో డైరెక్ట్ తాగడం కంటే స్పూన్తో మిక్స్ చేసుకొని తింటూ తాగుతూ ఎంజాయ్ చేయొచ్చు సో పైనుంచి విప్ క్రీమ్ ఇలా చేస్తే వేసుకుంటే కింద మీద పడకుండా ఉంటుంది అన్నమాట లేదంటే బాగా ఎప్పుడు కింద పడేస్తుంటాడు క్రీమ్ వేయడం నేనే ఆల్ రైట్ ట్రే అండ్ టిష్యూ నేను చెప్పానుగా ఎంత పద్ధతిగా చేసుకోవాలి ఎంత నీట్గా చేసుకోవాలో కూడా చూపించాలి మనం అప్పుడు ఇవో ఇలాంటిదే ఇలా తుడిచేసుకోవాలి సూపర్ సో టిష్యూ వాడే విధానం కూడా నేర్పిస్తాను ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకుందాం ఓకే
చూసారు కదండి మన తేనెతో క్యారమెల్ కాఫీ దీన్ని తాగి రుచి చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు అండ్ ఎలా తయారు చేసుకోవాలో మరొకసారి చూద్దాం తేనెతో క్యారమెల్ కాఫీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు పాలు 1 కప్పు క్యారమెల్ సిరప్ 1/2 టేబుల్ స్పూన్ బ్రౌన్ షుగర్ 1 టేబుల్ స్పూన్ కాఫీ 1 కప్పు విప్ క్రీమ్ 2 టేబుల్ స్పూన్లు తేనె 2 టేబుల్ స్పూన్లు కాఫీ ఐస్ క్రీమ్ 1 కప్పు తేనెతో క్యారమెల్ కాఫీ తయారు చేసుకునే విధానం ముందుగా బ్లెండర్ లో తేనె క్యారమెల్ సిరప్ పాలు బ్లాక్ కాఫీ వేసి బాగా బ్లెండ్ చేసుకోవాలి చివరిగా సర్వింగ్ గ్లాస్ లో కాఫీ ఐస్ క్రీమ్ వేసుకుని పై నుంచి కాఫీ పోసుకుని బ్రౌన్ షుగర్ వేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంత రుచిగా ఉండే తేనెతో క్యారమెల్ కాఫీ రెడీ ఓకే చూసారు కదండి తేనెతో క్యారమెల్ కాఫీ ఎలా తయారు చేసుకోవాలో దానికి కావాల్సిన పదార్థాలు కూడా నోట్ చేసుకున్నారు కదా ఇప్పుడు రుచి రుచి అనేది చాలా ఇంపార్టెంట్ రుచి సమయం ఆహా కాఫీ విత్ కాఫీ ఐస్ క్యూబ్స్ ఏయకుండానే ఇంత చల్లగా ఉండంటే ఐస్ క్యూబ్స్ కూడా వేసుకుంటే ఇంకా ఎంత చల్లగా ఉంటుందో పర్ఫెక్ట్ కోల్డ్ కాఫీకి ఇది కూడా వన్ ఆఫ్ ది ప్లేస్ సంపాదించుకుంటుందన్నమాట సో సాధారణంగా మేము అన్ని ఇమిడియట్ గా అంటే మనకి ఇక్కడ తయారు చేసుకొని తీసుకొచ్చి తాగు చేస్తున్నాం మీరు ఏం చేస్తారంటే దీన్ని తీసుకెళ్లి ఒక 5 నిమిషాలు ఫ్రిజ్ లో ఉంచడం కాని లేదంటే ఐస్ క్యూబ్స్ ఉంటే ఐస్ క్యూబ్స్ వేసుకోవడం కాని చేస్తే ఇంకా కూల్ అనేది ఎక్కువ పెరిగి ఇంకా టేస్ట్ అనేది పెరుగుతుంది మాక్సిమం ప్రాసెస్ ఏంటి అంటే మనం కోల్డ్ కాఫీ తయారు చేసుకున్నప్పుడు సో ఎవ్రీథింగ్ రెడీ అయిన తర్వాత దాన్ని తీసుకెళ్లి డీప్ ఫ్రిజ్ లో ఒక 2-3 మినిట్స్ పెట్టుకోవడం ఫ్రిజ్ లో 5 మినిట్స్ పెట్టుకోవడం సో తర్వాత తీసుకొచ్చి సర్వ్ చేయడం అది ప్రాసెస్ అన్నమాట అప్పుడు ఇంకా బాగుంటుంది సో మాక్సిమం అవన్నీ చేయకుండానే ఇంకా చల్లగా ఉంది ఇది సో అవన్నీ చేస్తే ఇంకెంత బాగుంటుందో సూపర్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి సో నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ సంగతి ఏంటి సో ఈ వారం అంతా మనం కొయ్య కూరతో రకరకాల వంటకాలు వండుకుంటున్నాం ఇక్కడ ఒకటి అనొచ్చు అనమాట కొయ్య కూరతో చెయ్యనిది లేదు ఎవ్రీథింగ్ లైక్ పప్పు వండుకోవచ్చు వేరే కూరలో వేసుకోవచ్చు అండ్ ఇది కూడా చేయొచ్చా అనే ఒక సర్ప్రైజ్ ఏంటి అంటే ఇప్పుడు చేసే వంటకం పేరు చెప్తే సో కొయ్య కూరతో దోశలు సో ఈ దోశలు కూడా కొయ్య కూరతో ఎలా వేసుకుంటాం అని మీరు ఆశ్చర్యపోకండి సో రెడీగా పెట్టుకోండి ఇంగ్రీడియంట్స్ అన్ని నోట్ చేసుకోవడానికి పెన్ పేపర్ రెడీగా పెట్టుకుంటే సో చేసే ప్రాసెస్ మనం వెళ్ళిపోదాం సో తర్వాత ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అనేది మీరే చూసి నెక్స్ట్ ఇంట్లో వేసేసి ఎవరైనా వస్తే కొయ్య కూరతో దోశ అనగానే అందరూ ఏమనుకుంటారు దోశ వండి కొయ్య కూర వండారేమో రెండు మిక్స్ చేసుకొని తినాలేమో అనుకుంటారు అలా కాదు మనం మిక్స్ చేసే దోశ చేసుకుందాం ఏంటి అనేది అక్కడ చూద్దాం ఓకే 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 సో కొయ్య కూరతో దోశ ఎలా తయారు చేసుకోవాలి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం సో దీనికోసం కొంచెం ప్రాసెస్ అంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే చాలా ఈజీ సో ఏం చేయాలి ఏంటనేది సో డైరెక్ట్గా ఒకసారి మనం స్టవ్ అంటించేసుకుంటే స్టవ్ సో ముందుగా మనం పాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ తీసుకున్నాం నూనె తీసుకున్నాం చాలు సో నూనె కొంచెం వేడైతే సో దీనికి కావాల్సిన పైన ఈ కొయ్య కూర ఇవన్నీ ముందు రెడీ చేసి పెట్టుకొని తర్వాత బ్యాటిల విషయానికి వెళ్దాం సో జీలకర్ర జీలకర్ర ప్రతి సీజన్లో చాలా మంచిది అండ్ సమ్మర్లో కూడా చాలా మంచిది ప్రతి దాంట్లో జీలకర్ర ఉండేలా చూసుకోండి టిఫిన్ అయినా లేదంటే ఈ మజ్జిగలో మిక్స్ చేసుకోవడం కానీ వంటలో వండుకోవడం కానీ సో కొంచెం జీలకర్ర సో మిరపకాయలు ముక్కలు చేసి ముందే కట్ చేసి పెట్టుకున్నాం ఎండి మిరపకాయలు సో ఎండుమిరపకాయలు కట్ చేసుకున్నప్పుడు అవి ఆ లోపల ఉండే విత్తనాలు లాంటివి ఉంటాయి కదా అవి వెళ్ళిపోకుండా గింజలు చూసుకోవాలి ఎందుకంటే అవే మాక్సిమం మనకి స్పైసీనెస్ ఇస్తాయి అన్నమాట సో ఈ పైన తొక్క కంటే సో అవి కూడా వేసుకొని నేను తక్కువ వేసాను ఎండుమిరపకాయలు ఎందుకంటే మనం ఆల్రెడీ పచ్చిమిరపకాయలు కూడా వాడుతున్నాం సో పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు రెండు కలిపితే స్పైసీనెస్ అనేది పెరుగుతుంది కాబట్టి సో మాక్సిమం బ్యాలెన్స్ చేద్దాం రెండు సో ఇక మెయిన్ ఇప్పుడు మనం ఈ వారం అంతా కొయ్య కూరతో రకరకాల వంటకాలు వండుకుంటున్నాం అందులో భాగంగానే ఇప్పుడు దోశ కూడా తయారు చేస్తున్నాం సో ఈ కొయ్య కూర సిమ్లో పెట్టేద్దాం నూనె మరిగిపోయింది కాబట్టి సో కొయ్య కూరని చిన్న చిన్నగా ముక్కలు చేసుకున్నాం ఇది ఇందులో వేసేస్తే ఈ లావంట కాడలు లేకుండా చూసుకోవాలి సో ఇప్పుడు కొబ్బరి కూర కొబ్బరి తురుం సో టేస్ట్ కోసం కొబ్బరి తురుము కొంచెం
టమాటాలు, టమాటా ప్రతి దాంట్లో టేస్ట్ వస్తుంది. టమాటా అనేది ఆల్మోస్ట్ ఎందులో వేసుకున్నా టమాటా టేస్ట్ వస్తుంది. సో కొన్ని టమాటా ముక్కలు, ఏ టమాటా అయినా వాడచ్చు, చిన్నదైనా పెద్దదైనా. సో అలాగే ఒక స్పూన్ ఎవరా నేను కలుపుతూ ఉంటాను. ఇది మాడిపోకుండా కొంచెం జాగ్రత్తగా వేసుకుంటాను. సో తగినంత ఉప్పు కొంచెం వేయచ్చు. సో మనం ఆల్రెడీ దోశ పిండిలో కూడా ఉప్పు వేసుకుంటాం కాబట్టి తక్కువ వేసుకుంటే మంచిది. సో దానికి దీనికి కంపేర్ చేసి సో బ్యాలెన్స్ అయ్యేలా వేసుకోవాలి. సో కొంచెం బ్రౌన్ షుగర్ పించ్. సో అది టేస్ట్ కోసం వేస్తున్నాం. బ్రౌన్ షుగర్ ఎక్కువ పడకుండా మ్యాక్సిమం కొంచెం పడేలా జాగ్రత్త పడండి. చింతపండు. సో చింతపండు మనం ముందే రసం ఇంకా చేసుకోవడానికి ఆల్రెడీ చేయి పెట్టేసా. దీన్ని కొంచెం నానబెట్టేస్తే ఇది మెత్తగా అయిపోద్ది, పిక్కలు లేకుండా ఉండేది తీసుకుంటాం కాబట్టి. సో దీన్ని ఆల్రెడీ నానబెట్టిన దాన్ని ఇలా మిక్స్ చేసేసి రసం పడేలా అలా పిండేసుకుంటే అయిపోద్ది. కావాలంటే ఇంకా కొంచెం పులుపు సరిపోదు అనుకుంటే దీనిలో కొంచెం వాటర్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపి. సో కొంతమంది పులుపు తక్కువ తినే వాళ్ళు ఉంటారు, ఎక్కువ పులుపు ఇష్టపడరు. సో నాకు తెలిసి కొంచెం తక్కువ వేసుకుని సరిపోతుంది. సో చింతపండు పులుసు కూడా మనం వేసేసాం. ఇది కొంచెం దగ్గరగా మగ్గిందంటే సో దీని పని అయిపోయినట్టే. సో ఆ పిండి సంగతి చూద్దాం ఇప్పుడు. సో దీనిపైన మూత పెట్టే, మూత పెట్టేసి ఇది సిమ్లో పెట్టేసుకున్నాం అంటే నెమ్మదిగా మగ్గుద్ది. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే మనం బియ్యం ముందే నానబెట్టి పెట్టుకున్నాం. సో నానబెట్టుకు పెట్టుకున్న బియ్యాన్ని నీళ్ళని నీట్గా కడిగేసి పెట్టుకొని అలాగే మినుములు, మినపప్పు వాడచ్చు లేదంటే డైరెక్ట్ మినుములు వాడచ్చు, వీటిని కూడా నానబెట్టి పెట్టుకున్నాం. ఈ రెండు దోశపిండి సేమ్ దోశపిండి ఎలా తయారు చేస్తామో అలా తయారు చేసుకోవాలి. ఓకే, మరి ఇది మిక్సీ పట్టడానికి నేను వెళ్ళి గ్రైండర్ తీసుకొస్తాను. ఓకే, సో మినుములు మనం ముందే నానబెట్టి పెట్టుకున్నాం. సో హాఫ్ అన్ అవర్ అలా నానబెట్టే సరిపోద్ది, లేదంటే చాలామంది నైట్ కూడా నానబెట్టే సరిపోద్ది, ప్రాసెస్ అయిపోద్ది కాబట్టి. నైట్ నానబెట్టేసి పొద్దుట దాన్ని నీట్గా కడిగేసుకుంటే పిండికి తయారు చేసుకోవచ్చు. అలాగే బియ్యం కూడా ముందే నానబెట్టి పెట్టుకున్నాం. సో నీళ్ళు అని వంచేసి దాన్ని ఫ్రెష్గా పెట్టుకున్నాం. సో దీన్ని కూడా యాడ్ చేస్తున్నాం. దోశపిండికి బియ్యం మినపప్పు ఆ సమపాళ్ళలో మిక్స్ చేసుకొని పిండి తయారు చేసుకుంటే సో గుల్లగా వస్తుంటాయి అన్నమాట. సో కొంచెం ఉప్పు, ఉప్పు కొంచెం. దీనికి ఆల్రెడీ మనం పై దాంట్లో కూరలో కర్రీలో కొంచెం వేసాం కాబట్టి ఇంకొంచెం వేసుకోవచ్చు. దానికి దీనికి సరిపడా. సో దీన్ని గ్రైండ్ చేసేయండి, కొంచెం వాటర్ కూడా మిక్స్ చేసి. ఓకే, సో మా గురువు గారు గ్రైండ్ చేసి మనకి దోశ పిండిని రెడీ చేసి తీసుకొస్తారు. ఓకే, కొయ్యి కొరతో దోశ తయారు చేసుకుంటున్నాం. ఆల్మోస్ట్ సగం ప్రాసెస్ మీకు అర్థం అయిపోయింది. దోశ పిండి రెడీ అయిందా? వేసేసుకుంటా. కొంచెం ఇది వేడైతే సూపర్ అండి. గురుజీ దోశపిండి బాగా చేశారు. సో దోశ బ్యాటిల్ రెడీగా ఉంది, ఆయిల్ కూడా రెడీగా ఉంది. సో పానం కొంచెం వేడి ఎక్కితే మన కర్రీ కూడా మగ్గిపోయింది, పర్ఫెక్ట్ ఉడికిపోయింది. దాన్ని తీసి పక్కన పెట్టుకున్నాం. దీని మీద కొంచెం నూనె పోసి షేప్ ఎలా వచ్చినా మీరేం ఫీల్ అవ్వకండి, రౌండ్గానే వచ్చింది, ఫీల్ అవ్వడానికి ఏం లేదు పెద్దగా. ఓకే, సో ఆయిల్ భాగం సిమ్లో పెట్టుకుని మ్యాక్సిమం దోశలు వేసుకుంటే లోపల అంతా ఉడుకుతూ ఉంటుంది. ఇంకొంచెం ఆయిల్ ఇక్కడిక్కడ కార్నర్స్కి వేయచ్చు. ఈ పైన వేసుకున్నా కూడా ఇలా బబుల్స్లో వచ్చి ఆయిల్ కిందకి వెళ్ళిపోద్ది. సో దోశలో గొప్పతనం అదే, సవే తీసేసుకుంటుంది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఇది ఎలాగో ఉడుకుతుంది కాబట్టి ఈ మిశ్రమాన్ని కొంచెం ఇందులో వేసి మనం ముందే తయారు చేసి పెట్టుకున్న కొయ్య కూర, కొబ్బరి ఇవన్నీ మసాలా తయారు చేసుకున్నాం కదా. స్టఫ్డ్ దోశ, స్టఫ్ అంతా దీనిపైన.
మొదపెట్టేసాను. సో ఇది నీట్ గా కాలాలి అంటే ఒక 2 మినిట్స్ వెయిట్ చేస్తే సరిపోతుంది. సో మూత పెట్టేసుకొని డిష్ క్యాం వెయిట్ చేద్దాం. ఓకే బార్గో ఎంత వరకు వచ్చింది? అయిపోయిందా? ఐ థింక్ అయిపోయింది. తీసేయచ్చేమో అనిపిస్తుంది. సో హ్యాపీగా తీసేయొచ్చు. ఓకే సర్వింగ్ ప్లేట్ రెడీ. సో కొయ్య కూర దోశ రెడీ. ఖాళీగా ఉండకుండా పని పెట్టేసుకొని. ఓకే చూసారు కదా కొయ్య కూర దోశ. మరి ఇది తిని రుచి ఎలా ఉందో తెలుసుకునే ముందు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. కొయ్య కూరతో దోశ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కొబ్బరి తురుము 2 టేబుల్ స్పూన్లు, నానబెట్టిన రైస్ 1 కప్పు, ఎండుమిర్చి 2, పచ్చిమిరపకాయ ముక్కలు 3, టొమాటో ముక్కలు 1 కప్పు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, బ్రౌన్ షుగర్ 1 టేబుల్ స్పూన్, చింతపండు 1 టేబుల్ స్పూన్, నానబెట్టిన మినపప్పు 1 కప్పు, నూనె 2 టేబుల్ స్పూన్లు, కొయ్య కూర 1 కప్పు. కొయ్య కూరతో దోశ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నూనె వేసుకుని జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిరపకాయ ముక్కలు వేసి కాస్త వేయించుకుని కొయ్య కూర, కొబ్బరి తురుము, టొమాటో ముక్కలు, ఉప్పు, బ్రౌన్ షుగర్, చింతపండు రసం వేసి బాగా వేయించుకోవాలి. మిక్సీ జార్ తీసుకుని మినపప్పు, బియ్యం, ఉప్పు వేసి ఒకసారి మిక్సీ పట్టి సరిపడా నీళ్లు పోసుకుని దోశపిండిలాగా తయారు చేసుకోవాలి. ఆ తర్వాత పాన్ పెట్టి దానిపై నూనె వేసుకుని బ్యాటర్ను దోశలాగా వేసుకుని పైనుంచి కొయ్య కూర మిశ్రమం వేసి కాల్చుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉండే కొయ్య కూరతో దోశ రెడీ. కొయ్య కూరతో దోశ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం చూసాం కదా. ఇప్పుడు రుచి ఎలా ఉందో తెలుసుకుందాం. ఆ పైనుండే మసాలా ఏదైతే ఉందో అది ఇది మిక్స్ చేసి లైక్ ఇప్పుడు మనం ఎలా కలిపి తింటామో అలా తినాలి. ఓకే సో ప్రాసెస్ చాలా ఈజీ అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. కొయ్య కూర చాలా మంచిది. సో కొయ్య కూరతో దోశ హ్యాపీగా తయారు చేసుకుందాం. మా గురుగారు కూడా నచ్చింది అంటే డెఫినెట్ గా మీకు కూడా నచ్చుతుంది. మాత్రం మర్చిపోకండి. సో అదనమాట సంగతి. ఇది ఇవాల్టి హెల్తీ ఎపిసోడ్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో మేమిద్దరం మీ ముందుకు వచ్చేస్తాం. అంతవరకు సెలవు. నమస్కారం.